అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఈ చైన్ చూస్తున్నారు చూడండి, ఇది ఇంతకుముందు వాటర్ మిల్లర్ ఉన్న చైను. అయితే ఈ చైన్లో మొత్తం ఈ 2 ఎకరాల చైన్లో హార్వెస్టింగ్ అయిపోయిందండి. ఇందులో ఇది చూస్తున్నారు చూడండి, మల్చింగ్ పేపరు అట్లాగే ఉన్నది మొత్తం. ఇది తీగ మొత్తం పీకేసినాం. ఇంతకుముందు దీంట్లో జనవరి 10 తారీఖు పెట్టుకున్నాము, అయితే మనకు 15 తారీఖు హార్వెస్టింగ్ మొత్తానికి అయిపోయింది. అయితే ఇప్పుడు దీంట్లో తీగలు 2 రోజులు 3 రోజులు తీగలు వీకేసి దీంట్లో ఇంకొక పంట వేయాలనుకుంటున్నాము. మల్చింగ్ పేపర్ కూడా మంచిగానే ఉన్నది. అయితే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఏం ఎక్స్పీరియన్స్ అనుకుంటే, ఇందులోనే వేరే పంట ఏదంటే మళ్ళీ వాటర్ మిల్లన్ పెట్టాలనుకుంటున్నాను. ఇందులోనే వాటర్ మిల్లన్ పెట్టుకొని ఏ విధంగా అవుతుంది అనేది ఒకసారి మనం, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకు, చూద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా పంచుకుంటున్నాను. మీరు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. మాకు నారు కూడా వచ్చింది చూడండి, నిన్న వచ్చింది. ఇది 15-20 రోజుల నారు ఉంటుంది, మనకు నర్సరీ నుంచి తెప్పించుకున్నాము. అయితే పోయినసారి 2 ఎకరాలకు ఈ 2 ఎకరాలకు వచ్చేసి 12,000 మొలకలు పెట్టినాం. అయితే ఈసారి 8,000 నారే తెప్పించాం చూడండి, ఎందుకంటే పోయినసారి మనకు చాలా దట్టంగానే అయిందనే ఉద్దేశంతో కొంచెం ఈ హోల్ వదిలిపెట్టి హోల్ పెడుతున్నాం కాబట్టి ఒక 4,000 ఎకరాకు 4,000 చొప్పున ఒక 8,000 తెచ్చుకున్నాం. పోయినసారి ఎకరాకు 6,000 లెక్క పెట్టినాము, 12,000 నారు పట్టిందనమాట. ఇక్కడ చూడండి, ఇంత ఒకరోజు ముందు ఈ తీగ వికేషన్ మొత్తం ఎండిపోయింది చూడండి. ఇక్కడ ఏముండదు, ఇందులోనే కుళ్ళిపోతుంది మొత్తానికి. క్లియర్గా అనిపిస్తుంది చూడండి, మల్చింగ్ పేపర్ కూడా ఏడ కూడా పాడు కాలేదు. మనకు అదే డ్రిప్ ఉంటుంది, అదే మల్చింగ్ పేపరు, అదే ల్యాటర్లు. అయితే మనకు ఇందులో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక రెడమిల్ గోల్డ్ అల్లిక అనేది డ్రిప్లో వదులుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి. ఏది కూడా కుళ్ళిపోకుండా ఉంటుంది మనకు నారు పెట్టిన తర్వాత, ఏదైనా డౌట్ ఉన్నదనుకుంటే. చాలామంది నారు పెట్టాలన్నా విత్తనం పెట్టాలని చాలా డౌట్స్ అడుగుతున్నారండి. నాకు తెలిసి విత్తనాలు మాత్రం పెట్టకండి, నారే కూర్చోండి. ఎందుకంటే మనకు విత్తనాలలో 80% జర్మినేషన్ ఉంటుంది, మిగతాది మనకు వేస్టేజ్ వచ్చేసి మనకు తర్వాత ఏమవుతుందంటే పల్చగా మొలిచి మనకు ఇబ్బంది అవుతుంది అన్నమాట. తర్వాత పెట్టుకున్నా కానీ వెంట మొగటయ్యి మనకు కరెక్ట్ బిల్డింగ్ రాదనమాట. మనం ఈ విధంగా నారు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి, మనకు 100% అన్నీ అతుకుతాయి. ఈ ఆపులు పోవన్నమాట ఎక్కువ. అయితే ఇంతకుముందు మనం ఫీట్కి ఒకటి పెట్టాము చూడండి, ఫీట్కు ఒకటి. అయితే ఈసారి ఇంతకుముందు కొంచెం చాలా దట్టంగానే అనే ఉద్దేశంతో ఒక హోల్ వదిలిపెట్టి ఒక హోల్కు పెడుతున్నాం చూడండి. 2 ఫీట్లకు ఒకటి అనుకోండి, ఇంతకుముందు ఫీట్కి ఒకటి పెట్టాము, 2 ఫీట్లకు ఒకటి పెడుతున్నాం. ఈ డిస్టెన్స్ వచ్చేసి 7 ఫీట్లు ఉంటుంది, బెడ్కు 7 ఫీట్ల డిస్టెన్సు, నాకు మొక్కకు 2 ఫీట్లు, ఫీట్ 2 ఫీట్లు ఫీట్న్నర, ఒక్కొక్క దగ్గర ఎక్కువ తక్కువ ఉంటుంది అనుకోండి. కొంచెం మనకు భూమి గట్టిగా అయింది అనుకుంటే ఈ విధంగా మనకు మెత్త చేసుకోవాలి ఒక కట్టెతోటి. ఈ విధంగా రంధ్రాలు చేసుకొని అందులో పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి మనకు రంధ్రాలు కొట్టిన దాంట్లో మళ్ళీ మనకి ఈ విధంగా ఈ విధంగా మట్టి మంచిగా ప్రెస్ చేయాలన్నమాట కంపల్సరీ. ఈ విధంగా మేము తీగ వీకేసుకొని ఒక సైడ్ వేసుకున్నాం చూడండి, ఈ బెడ్లో వేయకుండా ఈ బెడ్లో వేసాం. అది 2 రోజుల్లో మొత్తం ఎండిపోయి అందులోనే కుళ్ళిపోతుంది చూడండి.
అయితే మేము మళ్ళీ వాటర్ మీదనే ఎందుకు ఎంచుకున్నామంటే, ఇప్పుడు చూడండి మనకు దుక్కి దున్నాల్సిన అవసరం లేదు. అదేవిధంగా లాటర్ పైపులు కూడా అవే చూడండి, రెండు లాటర్ పైపులు వేసాము, అందులో మల్చింగ్ పేపర్. ఈ మల్చింగ్ పేపర్ కూడా ఎక్కువ పాడగాలేదు, బాగానే ఉన్నది. 20 మైక్రాన్ది మల్చింగ్ పేపర్ వేసుకున్నాం ఇంతకుముందు, అదేవిధంగా లాటర్లో వేసుకున్నాము. మనకు దుక్కి దున్నాల్సిన అవసరం లేదు, అవే మల్చింగ్ పేపరు అవే లాటర్లు. అందుకోసం నుంచి ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ రకంగా వేసుకుంటున్నాం. చూడండి ఈ తీయ చూడండి, 2-3 రోజుల్లో మొత్తం ఎండిపోతుంది. ఇంతకుముందు ఇదే చైన్లో 2-3 వీడియోలు చేశాను చూడండి ఒకసారి. ఈ 2 ఎకరాల పొలంలో ఎకరాకు 20 టన్లు పెద్దది, 10 టన్లు చిన్నది, టోటల్గా ఎకరాకు 30 టన్ల దిగుబడి వచ్చింది. ఇందులో మనం మెలోడీ రకం సీడ్ వేసుకున్నాం కైలాస్ కంపెనీ వారి, చాలా బాగా వచ్చిందండి. ఒకటి వచ్చేసి 7 కిలోల పైన కూడా వచ్చినాయి కొన్ని. అయితే మనకు ఈ ఇందులోనే మళ్ళీ పెట్టడం వలన మనకు పెట్టుబడి, చాలా పెట్టుబడి తగ్గుతుంది చూడండి. మనకు ఎంత అంటే మనకు అప్పుడు ఎకరాకు 70,000 ఖర్చు వచ్చింది ఎకరాకు, ఈ 2 ఎకరాలకు కానీ 1,40,000. అయితే దీంట్లో నాకు తెలిసి చాలా తక్కువ ఖర్చు వస్తుందండి, ఎందుకంటే మల్చింగ్ పేపర్ ఖర్చు లేదు, ల్యాటర్లు వేయడం ఖర్చు లేదు, దుక్కి దున్నడం ఖర్చు లేదు. ఓన్లీ మనకు నారు ప్లస్ అదేవిధంగా మందులు ఎరువులు ఇవే ఖర్చులు ఉంటాయి అనుకోండి టోటల్గా. ఒకసారి వాటర్ మిలన్ వేసి పంట తీసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ మిలనే కాకుండా వేరే కూరగాయ పంటలు కూడా వేసుకోవచ్చు. టమాటా కానీ, వంకాయ, దోస, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీరా, మిరప, అదే మల్చింగ్ పేపర్లు మళ్ళీ వేసుకోవచ్చు అనుకోండి. ఎందుకంటే మల్చింగ్ పేపర్ ఒకేసారికి పాడవద్దు కాబట్టి వేసుకోవచ్చు. అయితే మేము వాటర్ మిలన్ ఎంచుకున్నాము, ఒకసారి వేసిన దాంట్లో మళ్ళీ అవుతుందో లేదో చూద్దామనే ఉద్దేశంతో మళ్ళీ వాటర్ మిలన్కి ఎంచుకున్నామండి. అయితే దీంట్లో ఎంత దిగుబడి వస్తుందో, అయితే ఫెయిల్ అవుతామో అనేది చూద్దాం. దీని తర్వాత మళ్ళొక వీడియో, 1 నెల తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళొక వీడియో చేస్తాను, చూద్దామండి సక్సెస్ అవుతామో లేదా అనేది. ఓకే, మీరు ఈ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి.